నేను ఒక్కరోజు ఆలస్యంగా ఆంధ్రపురి సినిమా చూశాను. ముందుగా రమేష్ ప్రసాద్ గారి బ్యానర్లో ఆకాష్ సినిమా చేయడం వెరీ హ్యాపీ. అవకాశం ఇచ్చిన రాజ్ మదిరాజ్ గారు థ్యాంక్స్ చెప్తున్నాను. నేను సినిమా చూసాను, చాలా బాగుంది. ఇట్స్ ఎ వండర్ఫుల్ మూవీ. ఆయన డైరెక్ట్ గారు చాలా బాగా తీశారు. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది నాకు నిన్న. అండ్ లొకేషన్స్ కానీ ఇక్కడ ఖమ్మంలో షూట్ చేశారు. అండ్ కాలనీ కానీ అండ్ చాలా బాగా నచ్చింది. అలాగే మేకింగ్ నాకు చాలా బాగున్నది. అండ్ మ్యూజిక్ అండ్ నాకైతే రెండు మూడు సాంగ్లు అయితే నాకు చాలా చాలా బాగా నచ్చాయి. నిజంగా థ్యాంక్స్ చెప్తున్నాను అంత మంచి మ్యూజిక్ ఇచ్చినందుకు. అలాగే వనమాలి ఆయన ఆయన ఫోటోగ్రఫీ నాకు వనమాలితో సినిమా చూసినాక నాకు వర్క్ చేయాలనిపించింది. అంత అంత బాగుంది ఫోటోగ్రఫీ. అండ్ సినిమాలో కూడా నాకైతే సెకండ్ హాఫ్లో ఒక రెండు సీన్లు నాకు చాలా ఫీల్ క్రియేట్ తీసుకొచ్చిన ఒకటి టవర్ ఎక్కే సీన్ ఒకటి హీరో అండ్ ద క్లైమాక్స్. నిన్న నాతో పాటు చాలామంది లేడీస్ చూశారు. వాళ్ళందరూ కళ్ళంటి నీళ్ళు వచ్చే ఆ రెండు సీన్లో అని చెప్పారు. నేను ఏడలేదు కానీ వాళ్ళైతే ఏడ్చారు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఆకాష్ పర్ఫార్మెన్స్ నాడు. అంటే మరి సినిమాల్లో పుట్టి పెరగడం వల్ల ఏదో చాలా ఈజీగా చేసాడు అనిపించింది. నాకు నిన్న సినిమా చూసిన వెంటనే నాకు ఆడితో ఇమ్మీడియట్గా సినిమా చేయాలి అనే ఫీల్ వచ్చింది నాకు నిన్న. నాకు యాక్చువల్లీ ఆడితో ఇప్పుడే సినిమా చేయలేని లేదు, ఇంకా 2-3 ఇయర్స్ తర్వాత చేద్దామని ఉంది. కానీ నేను చూసినాక నాకు అలా అనిపించింది. అండ్ మిగతా యాక్టర్లు కానీ అండ్ సినిమాలో అన్ని క్యారెక్టర్లు సెలక్షన్ కానీ డైలాగ్స్ కానీ సూపర్. అండ్ డైరెక్ట్గా దగ్గరుండి మా ఆకాష్కి తెలంగాణ మాట్లాడడం నేర్పించి అది డబ్బింగ్ కూడా చెప్పించారు. హ్యాట్స్ ఆఫ్ సార్. అండ్ చాలా నేను చాలా ఎంజాయ్ చేశాను ఆడి డైలాగ్స్ కానీ. అండ్ ఎందుకంటే ఈ ఏజ్లో ఈ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీస్ యూజువల్గా అన్ని చోట్ల జరుగుతుంటే అందుకని పేరెంట్స్ కానీ అందరూ ఫ్యామిలీస్ చాలా ఈజీగా కనెక్ట్ అవుతారు. నేను ఎప్పుడెప్పుడు సీతాకోక సిల్క్ సినిమా చూశాను, దాని తర్వాత మళ్ళీ ఇలాంటి టీనేజ్ లవ్ స్టోరీ ఇదే చూడటం. ఇట్స్ ఎ వండర్ఫుల్ మూవీ, అందరూ తప్పగా చూడండి. అండ్ అన్ని వెబ్సైట్లో కూడా నేను కొన్ని రివ్యూస్ అయ్యి చదివాను, చాలా బాగా రాశారు. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ ఆల్సో సార్. యా, ఆంధ్రపురి ఈజ్ ఎ నైస్ మూవీ, ఎ యూత్ఫుల్ లవ్ స్టోరీ. థ్యాంక్ యూ. ఈ సినిమాకి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఒక మంచి పరిచయం ఫ్రెండ్షిప్ నాకు లాస్ట్ 3-4 మంత్స్లో పూరి జగన్నాథ్ గారితో. ఆయన సినిమాలో కనిపించే బుల్లెట్స్, మాఫియా, తెంపరితనం, దూకుడు వీటి వెనకాల ఒక గొప్ప నిజాయితీ అండ్ గొప్ప సంస్కారం ఉన్న చిరునవ్వు, ఎప్పుడూ చిరునవ్వు పెదాల మీద ఉండే మనిషి ఉన్నారు. అవతల మనిషికి అతని టాలెంట్కి దాని వాల్యూ ఇచ్చే మనిషి ఉన్నారు. సో పూరి జగన్నాథ్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ ఎ గుడ్ ఫ్రెండ్ అండ్ థ్యాంక్స్ అగైన్ ఫర్ గివింగ్ మీ ఆకాష్. సో ఆకాష్ని మేము స్పెషల్గా ట్రైన్ చేసిన దానికంటే కూడా అతని న్యాచురల్ అబిలిటీస్ని మేము కొద్దిగా స్ట్రీమ్లైన్ చేసామని చెప్పొచ్చు. యా, మీరు అన్నట్టుగా తను చిన్నప్పటి నుంచి పుట్టి పెరగటం సినిమాల్లో అది కెమెరాస్కి లైట్స్కి ఈజ్ నాట్ న్యూ. సో యాజ్ ఇట్ ఈస్గా తనకి స్పెషల్గా ఇది చేసింది కాదు, కానీ ఎస్, తెలంగాణ యాక్సెంట్లో కొద్దిగా ట్రైనింగ్ ఇవ్వాల్సి వచ్చింది. ఒక 2 మంత్స్ పాటు మేము కష్టపడ్డాము. నాకంటే ముందుగా ఉత్తేజ్ గారు తన్ని ట్రైన్ చేశారు. నాట్ జస్ట్ ఇన్ తెలంగాణ యాక్సెంటే కాదు, అసలు ఒక యాక్టర్ దాని బిహేవియర్ దానికి సంబంధించిన న్యూయాన్సెస్ అన్నిట్లో కూడా తను ట్రైన్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ ఉత్తేజ్ గారు. సో ఆకాష్ పెర్ఫార్మెన్స్ ఇవాళ ఇన్ఫ్యాక్ట్ చాలామంది పెద్ద హీరోల యాక్టింగ్ తోటి పోలుస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ క్లైమాక్స్లో దానికి ముందు వచ్చే కూలింగ్ టవర్ ఎపిసోడ్ సార్ ఇంతకుముందే మెన్షన్ చేశారు.
ఈ రెండు ఎపిసోడ్స్లో ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఎవరూ కుర్చీలోంచి కదలకుండా అలా చూస్తున్నారు, కన్నప్పగించి ఆ కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నా తుడుచుకోకుండా చూస్తున్నారు, కాలు కదపకుండా చూస్తున్నారు. డెఫినెట్లీ మోర్ దాన్ యునో లయన్స్ షేర్ గోస్ టు ఆకాష్. చాలా బాగుంది, క్యూట్ లవ్ స్టోరీ, దాని తగ్గ లొకేషన్లు సెలెక్ట్ చేసుకున్న డైరెక్టర్ గారు. క్లైమాక్స్లో ఆకాష్ పెర్ఫార్మెన్స్ బాగా నచ్చింది, అలాగే హీరోయిన్ చాలా బాగా చేసింది. అంటే వాళ్ళ ఏజ్లో వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో అలా ఉంది సినిమా, నాకు చాలా బాగా నచ్చింది. డైలాగులు కూడా చాలా బాగున్నాయి, జోసి భట్ల గారి సంగీతం చాలా నచ్చింది, అండ్ ఫోటోగ్రఫీ అన్నీ బాగున్నాయి. అందరు ఎవరైనా కనెక్ట్ అయ్యే క్లైమాక్స్ అది. ఎందుకంటే నాకు నీ అంత పర్సనాలిటీ లేదు, నీ అంత స్థాయి లేదు, కానీ నేనే లవ్ కోసం పోరాడుతున్నాను, నువ్వేం చేస్తున్నావు అని హీరో అడిగి అది బాగా కళ్ళంట నీళ్ళు తెప్పించింది నాకు, చాలా బాగుంది. ఆకాష్ పెర్ఫార్మెన్స్ ఎందుకంటే చైల్డ్ ఆర్టిస్ట్గా కూడా చూస్తున్నా, సో నాకు బాగా దగ్గరగా ఉన్న మనిషి మా అన్నయ్య గారు అబ్బాయి కాబట్టి ఆకాష్ గురించి కొత్తగా చెప్పాల్సిన లేదు. నేను ఎగ్జైట్మెంట్ ఏం ఫీల్ అవ్వాలి ఆకాష్ నిజంగా అతను బాగా చేస్తాడని తెలుసు, చైల్డ్ ఆర్టిస్ట్ ఉన్నప్పటి నుంచి బాగా తెలుసు. ఫస్ట్ ఆడియన్స్ అందరికి చాలా చాలా థ్యాంక్స్, అండ్ నేను ప్రసాద్ ప్రొడక్షన్ అండ్ రమేష్ ప్రసాద్ సార్కి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఆయన బ్యానర్లో నేను లాంచ్ అవ్వడం అనేది ఇట్స్ మై ఆనర్. అండ్ రాజ్ సార్ మీకు నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. నన్ను చాలామంది అంటున్నారు తెలంగాణ బాగా మాట్లాడమని, అది రాజ్ సార్కి వెళ్ళొద్ది అండ్ మా గురుగారు రుతేష్ గారికి వెళ్ళొద్ది, వాళ్ళిద్దరు నన్ను ఆ స్లాంగ్లో చాలా హెల్ప్ చేశారు. అండ్ నేనైతే రాజ్ సార్ స్టైల్ని ఫాలో అయిపోయాను, సో నిజంగా రాజ్ సార్ చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. అండ్ మా నాన్న ఈ సినిమా కొంచెం లేట్గా చూశారు కానీ నా బెస్ట్ కాంప్లిమెంట్ ఇందాకే ఇచ్చారు, నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. సో అండ్ ఈ సినిమాలో చాలామంది యాక్టర్స్ ఉన్నారు, మెయిన్ రోల్స్ చేశారు వాళ్ళందరూ నాకు బాగా హెల్ప్ చేశారు కూడా సినిమాలో. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ జోషి పట్ల బాబాయ్, మ్యూజిక్ చాలా బాగుంది అనుకుంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా బాగుంది, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంత బాగుంటుందని. బాబాయ్ చాలా థ్యాంక్స్ బాబాయ్. అండ్ ఆ కూలింగ్ టవర్ సీన్ క్లైమాక్స్కి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్, సో ఎలా ఉంటుంది అనుకుంటే బాబాయ్ అయితే చితక్ కొట్టేశారు, సో థ్యాంక్ యూ బాబాయ్. అండ్ మా కెమెరామ్యాన్ ప్రేమ్ మా దగ్గరికి నన్ను అందంగా చూపించారు, చాలా చాలా థ్యాంక్స్ సార్. సో యా ఆంధ్రాపూరి సార్ అన్నట్టు మీ మెమరీస్కి మళ్ళీ బ్యాక్ వెళ్తారు, రవితేజ గారు నాకు చెప్పారు నేను ఆ పాత్ర రోజు గుర్తొచ్చా నాకు అని చెప్పారు. సో ప్లీజ్ సినిమా చూడండి, చాలా మంచి సినిమా, మెసేజ్ ఉంది, చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్, మళ్ళీ చూడండి వాళ్ళు తప్పక చూడండి, థ్యాంక్ యూ. నువ్వు దారిలో వెళ్తూ ఉంటావు, 100 కనిపిస్తే వద్దనుకుంటావు, 1000 కనిపిస్తే ఆలోచిస్తావు, 100,000 కనిపిస్తే లక్కీ అనుకుంటావు.